అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీయ పండు. ఈరోజు అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం కొవ్వూరు గ్రామంలో శ్రీ 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 నూకాంబిక అమ్మవారి పండుగ మహోత్సవ కార్యక్రమం అయితే మేము ముందే తీసుకురావడం జరిగింది. ఆలయ ధర్మకర్త బంటు రాజు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అంత మాత్రం చాలా ఘనంగా జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యుత్ కురవాలు, ఉత్సవ కమిటీ సభ్యులు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క పండుగ అయితే అంబరనాటి సంబరంగా జరిపించుకోవడం జరిగింది. మరి మధ్యాహ్నం భారీ స్థాయిలో అన్న సమర్థన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఉదయం నుంచి భక్తులందరూ తరలివచ్చి అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పించుకొని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. మరి ఈ పండుగ ఏ విధంగా జరిగింది ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం చూస్తున్నట్లయితే ఈరోజు కొవ్వూరు గ్రామదేవత శ్రీ 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 నూకాంబిక అమ్మవారిని అయితే మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఈరోజు తెల్లవారుజాము నుంచే భక్తులందరూ తరలివచ్చి అమ్మవారికి పసుపు కుంకాలు మొక్కులు తీర్చుకోవడం జరిగింది. అలాగే మరి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి దాదాపుగా 10,000 మందికి పైగా భక్తులు వచ్చి ఈరోజు అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా మరి భారీ స్థాయిలో అన్న సంబంధం కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆలయ ధర్మకర్త బంటు రాజుగారు ఆధ్వర్యంలో అలాగే కొట్టే లక్ష్మి గారు, అలాగే గ్రామ పెద్దలు, ప్రజలు, యుత్ కురవాళ్ళు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క పండుగ అయితే మాత్రం అమరనంటి సంబరంగా జరిగింది. మరి భక్తుల కోలాహలం ఏ విధంగా ఉందో కూడా మనం దేవాలయం దగ్గర చూసుకోవచ్చు. మరి అలాగే ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క పండుగ అయితే మాత్రం అమరనంటి జరిగింది. మరి ఆ పండుగ మహోత్సవం ఏ విధంగా జరిగింది ఏంటనేది ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ అంతా చూద్దాం. పండగ రోజు కాబట్టి జనం ఎక్కువ ఉంటారు. బాబు బాబు దారి 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 అని రేపు అంతా టీవీ ఛానల్ పంపిస్తాం. వెళ్ళిపోతున్నారు మహాతల్లు. మరి కొద్దిగా కాయగూరలు కొద్దిగా సాయం చేయండి అమ్మా. అలాగే చాలా మంది ఇందాక నేను బతులు పెడుతున్నాను, ఇది మాది కాదు అన్నదాని మీద అనుకుంటున్నారు, కానీ మనది అన్న భావం ఎవరిలో లేదని నేను అనుకుంటున్నాను. ఇది మనదాన్ని భావించి కొద్దిగా వెళ్ళి అక్కడ కొద్ది కాయగూరలు తర్వాలని కోరుతున్నాను అమ్మ. లైన్లో వచ్చేయాలమ్మా, ఇది ఏడుదమ్మా, లైన్లో రావాలా. ఏదో
మీరు వచ్చే వచ్చారండి, మీరు చెప్పాలని తీసుకుంటే ఎలా వచ్చారు, ఎలా నాతో ఫస్ట్ పక్క పెట్టారు ఎక్కుంటారు మీరు ఎక్కడ పెట్టారు సినిమయ్య మీ చెన్నయ్య కూడా ఫోన్ చేసాడు మాట్లాడుతాడు అంటారా ఏమో అడుగుతున్నాడు రాడు సార్ ఎవరో సార్ నువ్వు మా ఎవరో సార్ ఎక్కడికి వెళ్ళాలని ఈ రోజు జరిగే అన్న సందర్భ నిమిత్తం అనుమతి రాజు 50 రూపాయలు దాని తెచ్చున్నారు. వారిని వారి కుటుంబం సముదాయం అతను కలిసి అమ్మా బాగుంటరా, ఎవరిచ్చారమ్మా కొవ్వురా? ఏ కవరింగ్ అమ్మా.
మాతో తల్లి కాదు కాపాడాలని కోరుకుంటున్నాను. అబ్బాయి బాగా చూసుకుంటున్నావు అబ్బాయి, దైవడ జ్యోతి ఛానల్ లో కనబడుతూ బాగా చూసుకుంటున్నావు. కృష్ణ మాపలేదు మాపలేదు ప్రార్థిస్తున్నాం. మనవి మనకు అత్యున్నతమైన పూర్వీకుల నుంచి మనం జరుపుకుంటున్న సంబరం నూకాలమ్మ పండగ. మరి కావున ప్రతి ఒక్కరూ ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంగా మనం సాగించుకుంటాం. మరి అటువంటిది ఈరోజు విధంగా చేసుకునే పండుగలో పసుపు కుంకుమ అమ్మవారికి ప్రియకరంగా పెడతాం. కానీ లోపల ఈ చలివిడి వడగొప్పు పడవుతుంది, పసుపు మొదలు పంచండి, తప్పేం కాదు. లోపలకు పసుపు కుంకుమ చెప్పండి అమ్మ. కొబ్బరికాయ కూడా పైన కొట్టేసి చీకటి కూడా బాబు సీరలు పైకి ఇచ్చేస్తున్నా బత్తాల పడి చేయండి అయితే. నువ్వు నడితే బాబు ఎన్ని పనులు కళ్ళు సాధురా నువ్వు మధ్య పెడుతున్నా
నేత్రులందరూ తాగండి, మతి తప్పేం కాదు. అమ్మవారి పండగ కాబట్టి మతి తాగొచ్చు, మతి తాగండి అమ్మా. ఇవి మనం తినకుండా వెళ్ళదు, మన ఆత్మ శుద్ధిగా ఉండాల. మనం ఎన్ని ఉన్నా ఇంట్లో ఎక్కడో ఆలోచన ఉంటుందా, ఆ ఆలోచన ఉండకుండా ఆ భగవంతుని మీద నమ్మకంగా ఉండాలి. మన శరీరం మనకు సాగరించాలంటే కొద్దిగా మన శక్తి కూడా కావాలి. అందుకే శక్తి అంటే ఎవరు, అమ్మవారు. మన రోడ్డు ఉండా రాత్ర యాంగేసు ఈరోజు మట్టికి ఇస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా ఆయనకి అమ్మవారి ఆశీస్సులు లభ్యం అవ్వాలని చెప్పండమ్మా. ఈరోజు జరిగే వెయ్యి రూపాయలు కానీ తీసుకున్నారు. వారికి కాశీ కాపాడటం కోరు ప్రార్థిస్తున్నాం. కుర్రలు మీరు దండం పెట్టుకు వచ్చేట్లా, మీరు పెట్టుకోకూడదు అలాగా. సత్యనారాయణ గారు 100 రూపాయలు కానీ తీసుకున్నారు. వారికి వారికి తప్పండి, కష్టపడాలని కోరుతున్నారు. లోపలికి ఎవరిని వెళ్ళలేదు స్వామి. కన్నబాబు అది ఎనకాత ఉండవు, 2 మంది లైన్ ఉన్నారు కదా, ఎందుకది చిన్నబాయ్ గారు, పెద్ద చిన్నబాయ్ గారు 100 రూపాయలు కానీ తీసుకున్నారు. వారిని వారి కుటుంబాన్ని సర్వదా యొక్క లోకాదల్లి కాల్ కాపాడాలని కోరి ప్రార్థిస్తున్నాం.
మొత్తం ఈ మండలి అర్థం లెక్క కాదు నువ్వెళ్ళు నువ్వెళ్ళరా మీ బాబా అలా ఉన్నాను ఫోటో పెట్టి సరే 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 చడి నిలబడండి భయా ఆయన కనిపించలేదు మీరు కొంచెం వెనక జరగండి అన్న అన్న మీరు వెనక జరగండి మీరు వెనక జరగండి మీరు వెనక జరగండి అన్న సరిపోయి మీరు పులిహోర దగ్గరికి వెళ్ళాలా అలా పెట్టి చూడండి అలా పెట్టినాక చూడండి అందరు అందుకే నెక్స్ట్ ఆవిడకి పెట్టండి ఎలా చూడండి అమ్మ ఒకసారి ఇటు చూడమ్మా అమ్మా ఇటుగా చూడండి నూట యాభై కేజీలు వేసారు పర్వాలేదు కొద్ది జాగ్రత్త చేయమను కర్రీ
ఎవరిదాలు పెట్టేసి ఉంటుంది తాజాగా తాజాగా వేడి వేడి ఉన్నది జరిపోయింది తినోడు తెచ్చా పడిపోయింది ఈ మిరగాయలు కూడా నేను ఎలా నిలబడే కలిపి అడికాయలు కలిపి ఒక మిరగాయ అడికాయలు కలిపి మిరగాయలు ఏంది లేరా అలాగే మిరగాయలు రెండేసి మిరగాయలు ఎంత పారెత్తర ఏంది తిర్రా ఒకటోడి అలాగే సరే ప్రకాష్ కూడు మామ ఒరే ప్రకాష్ కూడు నాకు మామ కదా మామ ఈయన ఒక మామ ఊర్లో ఉన్నారు కానీ వేస్ట్ అండి అందరు కూడా అందరు వేస్ట్ ఉపయోగం లేదు రెండు గంటలు కావచ్చా ఊరందరూ మామలంత అండి ఆయన ఇందులో రికార్డ్ అయిపోద్ది అలా యూత్కురా దూరే కూడా అదేంటి వీడియో మొక్కలు నీకు కనపడ పడ్డావా లేదండి రేపు తెలుస్తా నీకు ఈ మాత్రం
విన్నాను విన్నాను లే చూడండి సార్ సార్ సూపర్రా బాబు అది కొంచెం ముందుకు జరగండి అల్లాగా టప్పగా అల్లా టప్పగా గల్లీలు తిరిగి గుండెన కొడుతున్నాడు అనుకుంటున్నారు ఏంటి మేడం అని అడగండి శ్యామ సుందర్ రెడ్డి అన్నలా పొద్దు నుంచి నువ్వు మైకిలో చదువుతున్నారు నీ పేరు నా తెలియదు రా శ్యామ బ్యాన్ నుంచి పెట్టద్దు బ్యాన్ నుంచి పెట్టద్దు రావాలే రావాలే అక్కడ కౌంటర్ పెట్టారు కంప్లీట్ గాలి ఉంది వెళ్ళిపోండి అది కదా లగం ఆ చివరికి ఖాళీ ఉంది ఆ చివరి చివరికి ఖాళీ ఉంది అమ్మా అల్ల చివరికి తేడానికి వెళ్తాను కొడు వరుసనే కొంటే అడ్డు వచ్చింది పెడతారా చెల్లాలి
నైలు పండు మళ్ళీ పైకి ఎత్తే చూశారు కదండి. ఈరోజు రోలుగుంట దగ్గర కొవ్వూరులో జరిగినటువంటి శ్రీ నౌకాంబిక అమ్మవారి జాతర. మరి వీడియోస్తో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.